తెలుసు. తెలిసిపోయిందా? నాకోసం చచ్చిపోతావా? పాగలేదు, నాకు స్విమ్మింగ్ వచ్చు బేబీ. మాజు అభి ఏడ్రా, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు రా. రే అభిగాడి ఫోన్ రా. అభిరా ఎత్తు మాట్లాడు మాట్లాడు. హలో, సారీ రా, మీకెవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు. అరే ఏమంటున్నావు రా, ఎక్కడున్నావు? ఎందుకు అంటే అసలు ప్రేమే వద్దనుకున్న నేను కల్పనను ప్రేమించాను రా. ఎంతలా అంటే ఆ అమ్మాయి లేకపోతే నేనేమైపోతాను అన్నంతలా ప్రేమించాను రా. ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ ఐ లవ్ యూ చెప్పేస్తానన్న భయంతో వెళ్ళిపోతున్నారా? ఏదో పెద్దింటికిచ్చి పెళ్లి చేద్దామనేది వాళ్ళ అమ్మగారి కోరిక. ఇప్పటి వరకు ఒంటరిగానే ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ? అసలు ఏ ఫ్యామిలీ లేని నాకు ఎలా అడగలుగుతానో నాకు ఇచ్చి చేయమని. బేసిక్గా నా జాతకం ఎత్తరా, చిన్నప్పటి నుంచి ఎవరినైతే బాగా ఇష్టపడతానో వాళ్లే నాకు ఎవరు లేకుండా పోతారా, ఇది అంతేరా. బట్ ఐ ట్రూలీ లవ్ హర్, ఐ మిస్ యు ఆల్, బాయ్. తను ఒంటరితనం మర్చిపోవడానికి అందరితో కలిసిపోతుంది, అంతే తప్ప తన మనసులో ఏముండదు. నీ మనసులో ప్రేమలాంటిది ఏమైనా ఉంటే ఇక్కడతో ఆపేయి. తన జీవితం నాలా కాకూడదు, తనని పెద్ద ఫ్యామిలీకిచ్చి పెళ్లి చేద్దామని నా కోరిక. దయచేసి తనని డిస్టర్బ్ చేయకు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ విషయం నాకెలా తెలిసిందనా? ఫోన్లో విన్నది నేనే. అరే ఏమంటున్నావు రా, ఎక్కడున్నావు? అలాగ అందరి జీవితాలు సెట్ అయిపోయి, నాకు మాత్రం నీతో పెళ్లి అయింది. ఇదిగో ఈ దొంగనయాల వల్ల శోభన సంకరేకపోయింది. ఎందుకురా థాంక్స్? ఏం లేదు తమ్ముడు, రాత్రి పోల్చో గెమితే ఎక్కడ దాక్కోనో తెలక మంచం కింద దాక్కున్నా. తెల్లారులు బోర్ కొట్టకుండా మంచి కథ చెప్పినది, అందుకు థాంక్స్ సిస్టర్. మనోడు చిన్నప్పటి నుంచి అదే దేశం మీద ఉంది, నువ్వే కంట్రోల్ చేయాలి. నీ కాపురం కేడియం బంగారంలా తలతల్లాడాలి, కరెన్సీ నోట్లా కలకల్లాడాలి. నేను ఉంటా మరి ఆల్ ది బెస్ట్. ఏడా మళ్ళీ కిందకి వెళ్ళిపోయాడా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? అవునరా, మానసికంగా కుమిలిపోయాను, శారీరకంగా అమ్మో కమిలిపోయాను రా. ఏమిటి నాయన, రాత్రి శోభనం బాగా జరిగినట్టుంది. అవును, బొగ్గేమిటి ఎర్రగా కందినట్టుంది. అంతే పంతులు గారు, రాత్రి ఏం చెప్పడికి, మా ఆవిడ ముద్దులు పెట్టిందండి. ఓహో బాగా గట్టిగా పెట్టినట్టుందే, అంటే ముద్దుకి గుద్దుకి తేడా తెలియనట్టు కనిపిస్తున్నానా? ఈడ్చి ఆత్మ తగిలేసింది.
ఈ చేతుల మీద ఎన్ని శోభనాలు జరిపించాను. పంతులు గారు మీకు దండం పెడతాను, శోభనం జరిగే దారి ఏదైనా చూపించండి. మరి నా సంభావన 1116 సంగతి ఏమిటో? 1116 ఏంటంటే 2000 ఇస్తాను, తీసుకోండి. శోభనం మాత్రం జరిపించండి. చూడు నాయన, సంభావన తీసుకుని ఓ మాట, తీసుకోకుండా ఓ మాట చెప్పను. మరో 3 వారాల వరకు ముహూర్తాలు లేవనే అన్నాను. ఇప్పటికి 10 అయ్యాయి, ఇంకా 11 మిగిలాయి. అంతవరకు నువ్వు ఆగాల్సిందే. అంటే ఈ రోజు కూడా నా శోభనం జరగదా? చేస్తే జరగదు. ఎవడ్రా నువ్వు? రాత్రి శోభనం ఆగిపోవడానికి కారణం ఎవరనుకున్నారు? ఇట్స్ మీ. అవునవును. ఓహో, ఆ శని వెధవి నువ్వేనా? చెల్లమ్మ, సారీ చెల్లమ్మ, నీకోసం గంపెడు పాలు చెంబడి పూలు తీసుకొచ్చినా. నీ శోభనం అంగ రంగ వైభవ వంగ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తున్నా. నేను ఉంటా మరి, బాయ్. అంత బాగానే ఉంది కానీ నాకెక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఒరా, సినిమా మొత్తం చూసావు కదరా, ఇంక డౌట్ ఏట్రా? గుర్తొచ్చే తమ్మే, మిమ్మల్ని తమ్ముడు తమ్ముడు అని పిలిచే క్యారెక్టర్ ఏమైంది? క్వశ్చన్ నెంబర్ 1, ఆమె మీరు పెళ్లికి పిలిచారా? అయ్యో, పిలవలేదండి. క్వశ్చన్ నెంబర్ 2, ఆమెకు పెళ్లి భోజనం తినిపించారా? అయ్యో, పెట్టలేదు. అట్లా చూస్తారే తమ్ముళ్ళు, అడగండి. అసలు విషయం చెప్పలేదా? అసలు విషయం ఏంటండి? చెప్పు తమిళో. చెప్పు తమిళో. అమ్మకులైన ఎత్తుననే వాళ్ళ అమ్మ నుంచి పెళ్లి చేసింది. అయిపోయాను.